వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో గ్రామంలో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడి అభివృద్ధిని విస్మరించారని సన్నోల్పాడు మండలం రుద్రవరం గ్రామం కూకట్ల కాలనీ వాసులు ఆరోపించారు. 2016 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ నాయకులు కూకట్ల కోటయ్య పేరుతో ఇక్కడ తమకు ఇళ్లస్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కాలనీలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా దొంగ బిల్లులు సృష్టించి లక్షల రూపాయల నిధులను గోల్మాల్ చేశారని విమర్శించారు. కనీసం కాలనీలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా అనేక ఇబ్బందులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు నాయకులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కాలనీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామ తెలుగుదేశం పార్టీ నేత కోకొట్ల శరత్ రుద్రవరం గ్రామంలో అభివృద్ధి పనులు చేపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు నల్లూరు బ్రహ్మయ్య, మాది రుద్రవరం. ఇది కోకట్ల కోటయ్య గారు ఏర్పాటు చేసిన కాలనీ. ఇది ఈరోజు ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కోటయ్య గారు నిర్మాణం చేశారు. దాదాపు 40 ఇళ్ళు గవర్నమెంట్ ద్వారా లోన్లు ఇప్పించి చేయించాడు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే రోడ్లని తత్త మట్టి కూడా దోలకుండా బిల్లులు చేసుకొని దోచుకున్నారు. అనవసరమైన చోట దాదాపు 400-500 ట్రిప్పులు మట్టి దోలి బిల్లు చేసుకున్నారు. 11 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆ మట్టిని తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కాలనీకి వర్షం పడిన తర్వాత నీళ్లు పోక ఆ మట్టి మెరకైపోయి తోలకూడని ప్లేస్లో దోలేరు. అదొకటి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శరత్ గారు ముఖ్యంగా ఈ కాలనీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫస్ట్ సీసీ రోడ్లు వేయటానికి ఏర్పాటు చేస్తున్నారు.
గతంలో జరిగిన అవినీతి ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అడ్డుకున్నాం. ఇది రాక్షస పాలన అయినా మనకి ఇంత మాత్రం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా మా ఇష్టం అనే ధోరణిలో పనిచేశారు. అనవసరంగా ఆ రోజు మట్టి దోలతం ప్రత్యేకంగా నేను కూడా చెప్పాను నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళతోటి, కానీ వాళ్ళు బిల్లులు చేసుకోవడం కోసం ఇప్పుడు మీరు చూశారు, మేము చెప్పటం కాదు. ఇంకెవరిని వచ్చి చూసినా మనం చెప్పిందే ఉండాలి. 400-500 ట్రిప్పు తోలిది, 11 లక్షలు బిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ మట్టి తీయాల్సిన పరిస్థితి కూడా ఉంది, మీరు చూశారు, పాత్రికేయ మిత్రులుగా మీరు చూశారు. ఏమీ లేదు, వాళ్ళు దోచుకోవటానికి చేశారు. కొన్ని స్ట్రీట్ లైట్ వేసి కొన్ని పనులు కూడా అవతలకి గవర్నమెంట్లో జరిగిన పనులే చూయించి బిల్లులు చేసుకున్నారు. ఆ మట్టి ఒకటి అనవసరంగా తోలి ఇవాళ తీయాల్సిన పరిస్థితి, మళ్ళీ ఆ మట్టి కూడా అది నీళ్లు పోక ఇవాళ తీయాల్సిన పరిస్థితి అది. అలాగే జగన్ అన్న కాలనీ గురించి కూడా వాళ్ళు వాళ్ళకి దాదాపు 10 లక్షలు అయితే 25 లక్షలు డబ్బులు కట్టబెట్టి మండలంలో వాళ్ళకి ఊర్లో వాళ్ళకి నాయకులకి 25 లక్షలు లెక్కన ఎకరం కట్టబెట్టి అక్కడ కూడా రోడ్లు వేయకుండా వేసినట్టు చూపించి బిల్లులు తీసుకున్నారు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు. నిన్న మొన్నట్లో చేశామండి. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని మీ ద్వారా ఇంకొంచెం తెలియపరుద్దామని ఈ సమావేశమే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాలనీ నిర్మాణం కోకట్ల కోటయ్య గారు 2015-16 ఇదంత కష్టపడి, ఈ ల్యాండ్ ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంది. దీన్ని అప్పుడు బిఎన్ విజయ్ కుమార్ గారు మన ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన చొరవతోటి ఇది ఈ స్థలమును మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ పేదలకి ఇళ్ళు కట్టిద్దామనే ఉద్దేశంతో పక్కా లేఅవుట్లు వేసి దాదాపు ఆయన ఉన్నప్పుడే 40 ఇళ్ళు నిర్మాణం జరిగింది. అయితే మధ్యలో ఆయన క్యాన్సర్ రావటం వలన హాస్పిటల్లో ఇది అవ్వటం, అంతలోకి పార్టీ తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని నాయకుల మధ్య విభేదాలు రావడంతో ఈ కాలనీ అదనంతరంగా మూసిపోయినాయి పనులు. తర్వాత నేను మళ్ళీ 40 ఏళ్ళోళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి పంచాయతీలో నిధులు లేవు, అప్పుడు నేను కరెంటు వాళ్ళతో మాట్లాడి కరెంటు ఆఫీస్ వాళ్ళతోటి ఈ కరెంటు రప్పించటం, తర్వాత ఈ రోడ్లకి నా సొంత నిధులతోటి, అప్పుడు పంచాయతీలో లేవు, రికార్డు అయితే చేశారు, ఆ బిల్లు ఈరోజు వరకు ఇవ్వలేదు. కానీ ఇదే రోడ్లకి వాళ్ళు 2023 డిసెంబర్లో 119,000 అంటే 65,000 విలువ చేసిన దానికి రోడ్ ఫార్మేషన్ 65,000 అయితే వాళ్ళు 119,000 డ్రా చేశారు. అదిగాక నిన్న మొన్నట్లో మన ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో బ్లీచింగ్ అని చెప్పేసి ఒక 20 బస్తాలు తెచ్చేసి ఇక్కడ లోకల్ సెక్రటరీ ఏమో ఊళ్ళో ఉన్న సెక్రటరీ మెటర్నిటీ లీవ్లో ఉంది, పక్క సెక్రటరీ వచ్చి ఈ సర్పంచ్తో కుమ్మక్కయ్యి దాదాపు 49,000 డ్రా చేశారు, అంటే 36,000 వాళ్ళ జేబుల్లోకి పోయినాయి. వీటి మీద చర్య తీసుకొని నిన్న అందుకే కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద అర్జెంటుగా చర్య తీసుకోవాలి, ఈ రోడ్లు వీటికి బాధ్యులైన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన డిపిఓ గారికి వీళ్ళందరికీ రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాలనీలో ఇప్పుడు అవసరం లేని చోట ఈశాన్య మొల్లో దెబ్బలుగా తోలారు. సుమారు 400-500 ట్రిప్పులు మాత్రమే తోలి దాదాపు 2,000 ట్రిప్పులు రికార్డ్ చేశారు. ఇప్పుడు అవన్నీ నేను రిమూవ్ చేయాలి. మీరు లేఅవుట్లో కనపడుతుంది మీకు ఇక్కడ వేసిన రోడ్లు మధ్యంలో వాళ్ళు తోలటం వలన మట్టి తోలటం వలన అక్కడ ఆగిపోయినాయి. అవన్నీ మళ్ళీ నేను రిమూవ్ చేసి కొత్తగా పనులు చేయాల్సిన అవసరం ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ కాలనీకి మహర్దశ పెట్టింది. చాలామంది కట్టుకుందామని వచ్చి కూడా ఇంటికి పోయారు, మొత్తం ఇక్కడ ఉంటే మళ్ళీ మనకి ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఈ కాలనీ రావడానికి ఊళ్ళో వాళ్ళందరూ సమాయత్తం అవుతున్నారు. ఈ కాలనీని అభివృద్ధి చేస్తాం, తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టం. తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేయదు, చేసిన వాళ్ళని వదిలిపెట్టం. నా పేరు కలుమూరి పద్మ. కోకట్ల కోటయ్య గారు మాకు ఇల్లు ఇచ్చాడు ఇక్కడ. మేము ఇళ్లలోకి వచ్చాము, నీళ్ళల్లో మా పిల్లల తల్లులు తిరిగాము. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, మాకు రోడ్లు ఏమంటే తిరిగి కూడా చూడలేదు, మాకు ఇల్లు కూడా తిరిగి చూడలేదు. ఇంకా మాకు సౌకర్యంగా లేదని మేము శరత్ గారిని కోరాము. వా ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చింది, మాకు అన్ని పనులు చేసి పెడతామన్నారు. మాకు పై ఎత్తున మట్టి తోలారు, ఆ మట్టి ఉండగా మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆయన శుభ్రం చేస్తున్నాడు, వచ్చి రోడ్లు పోశాడు, మళ్ళీ కాలువలు తెస్తామన్నాడు, లైట్లు వేశాడు. నాపతిని శరత్ కుమార్, మాది రుద్రవరం గ్రామం. మాకు గత టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ లేఅవుట్లు ఇచ్చి పక్కా ఇల్లు కట్టించారండి. కానీ
ఇక్కడ మురికి నీళ్లు పోయేది స్థితి లేదు మాకు. అవతల వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళేదో లేఅవుట్ అయ్యాయని వేసి అక్కడ మెరగదొలి పెట్టారు. ఆ నీళ్లు పోక చాలా నానా ఇబ్బందులు పడుతున్నాము. ఈ కొన్నాళ్ళు ఏ మురికిలో ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిందండి. తర్వాత శరత్ గారి ఆధ్వర్యంలో కొద్దిగా సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం. చిన్నగా రోడ్లు కూడా ఇప్పుడే మొదలైనవి చూడండి. ఒక పక్కన మురికి కాలంలో మురికి పోయే ఆన్నే ఉంది సార్. ఈ మురికి పోయే ఆలోచనే లేదు. పక్క ఎంత దోచుకోవాల్సింటే అంత దోచుకున్నారు సార్. ఇబ్బంది లేదు. నిన్న ఈ రోడ్డు సార్ ఇక్కడ కనీసం 38 ట్రిప్పులు మట్టి తోలేరు. దీనికి ఎంత బిల్లు చేశారు తెలియదు. లక్షలతో చేసి ఉంటారు వాళ్ళు. కానీ మళ్ళీ వాన పడ్డానికి మేము ఆ గుంటలోనే పోవాలి సార్. కనీసం ఆ గుంటలో ఒక వచ్చే ముడి తట్ట మట్టేసింది లేదు వాళ్ళు. కాదు పాత గవర్నమెంట్లో చేసిన పనులకే వాళ్ళు బిల్లులు జారీ చేసుకున్నారు. వాళ్ళు జేబులు నిండి కానీ మాకు మాత్రం ఈ అధోగతి తప్పలేదు. ఇక్కడ పెరుపల్పాడు వెంకటేశ్వర్లు, మా రుద్రవరం గ్రామం. ఈ గ్రామం 2016-17 మనకి కాలనీ లేఅవుట్ ఓపెన్ చేసి మనకి ఇల్లు మంజూరు చేశారు. అవి 2019 నాటికి అన్ని సగం సగం అయి బిల్లులు అయినవి. అప్పుడే ఈ సీసీ మామూలుగా ఈ మట్టి రోడ్లు గ్రావెల్ రోడ్లు వేసారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఈ రోడ్లు వేయటం కానీ లేకపోతే క్లీన్ చేయటం కానీ ఏమి మురికాల్లో కానీ ఏమి తయారు చేయలేదు. పాత గవర్నమెంట్లు వేసిన రోడ్లకే బిల్లులు తయారు చేసుకున్నారు. వచ్చేసి అది కాక వాళ్ళ బిల్లుల కోసం ఒక 400 ట్రిప్పులు మట్టి తోలిచ్చి 2000 ట్రిప్పులు చేసుకొని ఒక 11 లక్షల రూపాయల వరకు మట్టి వాళ్ళు అమౌంట్ డ్రా చేసుకున్నారు. ఈ దానివల్ల ఇక్కడ నీళ్లు నిలబడిపోక డ్రైనేజ్ వ్యవస్థలో నీళ్లు నిలబడిపోయి వీళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి డెంగ్యూ జ్వరాలు మలేరియా ఇలాంటివన్నీ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ మారినాక మనం సీసీ శరత్ గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము. ఇప్పుడు ఈ తీయాలన్నా కూడా ఆ మట్టి తీయాలన్నా మళ్ళీ దానికి అంత ఎక్కువ అవుతుంది. ఈ మురికి కాలువలు లేకుండా క్లీన్ చేసుకోవడానికి ఏమి పనులు చేయకుండా వాళ్ళు పాత పనులకి బిల్లులు తయారు చేసుకొని వాళ్ళు జేబులు నింపుకున్నారు. 2016-17 సంవత్సరం మళ్ళీ కాలనీ ఇచ్చిన తర్వాత నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకొని నేను కూడా ఏడే ఉన్నా. ఈ ఏసిన రోడ్లకు ఆ తోలిని మట్టి ఏదో ఆ మెరగ తోలకుండా ఈ రోడ్లకు తోలినా ఉపయోగపడేది. వాళ్ళు బిల్లు చేసుకునేదానికి ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇది చేసుకొని బిల్లులు చేసుకున్నారు. ఇప్పుడు ఉపయోగం మాలిన పనే. ఇప్పుడు శరత్ వచ్చి మళ్ళీ సీసీ రోడ్లు వేసేదానికి ఇది చేస్తున్నాడు.